ఎన్నటికి ఏ రోజుకి కూడా రివైవ్ అయ్యే పరిస్థితి లేదు. జాగ్రత్త. రైట్ రైట్. చిన్నప్పరెడ్డి గారు, సో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఇప్పుడు వస్తారా రారా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. సో అసెంబ్లీలో మన వాయిస్ వినిపిస్తారు అనేటువంటి నమ్మకం నాకైతే లేదు అని ఆయన అన్న మాటల వెనక ఉన్న ఆంతర్యం ఏంటనుకోవచ్చు? వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోతారా మీ ఎమ్మెల్యేలు అందరూ, లేకపోతే అసెంబ్లీలో ఉండి ప్రజా సమస్యల మీద ఏదైనా ప్రతిపక్ష అంటే ప్రతిపక్ష హోదా మీకు లేనప్పటికీ కూడా కనీసం ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను ప్రశ్నించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ మరి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారా? సార్ ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారు, ప్రజా సమస్యల మీద గళమెక్కుతారు, ప్రజల తరపున పేదోడి తరపున మాట్లాడతారు. ఖచ్చితంగా వారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటబడతారు. ఇందులో సందేహం ఏమో అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారేమో అడగరేమో, మనం ఇచ్చిన హామీలని మనం మూటకట్టి పక్కన పెట్టవచ్చేమో, 14 నుంచి 19 చేసినటువంటి పనులే మళ్ళీ చేయొచ్చామంటే అలాంటి పప్పులేం ఉడకవు. ఖచ్చితంగా మీరిచ్చిన ప్రతి హామీని నెరవేర్చాల్సిందే. ప్రతిది కూడా పేదోడికి చేర్పించే వరకు కూడా మేము కాపలా ఉన్నట్టుగానే ఉంటారు మా ఎమ్మెల్యేలందరూ కూడా. అంటే చిన్నప్పరెడ్డి గారు ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చకపోతే బాగుండు అని కోరుకుంటా ఉన్నారా? సార్ వారు ఇచ్చినటువంటి హామీలని ప్రజలు నమ్మారు అనుకుందాం, వాళ్ళని ఇమ్మని మనం అన్నాం. మనమేమి లేనిది చేయొద్దు అన్నట్లు. ఇందాక విద్యాసాగర్ గారు చెప్తూ 39 లక్షల మందికి ఇచ్చినటువంటి దాన్ని వయసును తగ్గించడం వల్ల మీరు 65 లక్షల మందికి ఇచ్చారని అంటున్నారు. ఇప్పుడు మీరు కూడా 50 సంవత్సరాలకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఇప్పుడు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేటటువంటి పథకం పెట్టారు కదా, పెంచండి. మేమేమంటున్నాం, మీరు పెంచి అవ్వాతాతల కింద వాళ్ళని కూడా మార్చి, 50 ఏళ్ళు కూడా అవ్వాతాతల కింద మార్చి వాళ్ళకి 4000 రూపాయల చొప్పున ఇవ్వాలని మీ అందరికి కూడా సవినయంగా కోరుకుంటున్నాం. అందులో ఏం లేదు. అలాగే పంచాయతీలో గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనవసరం అని చెప్పేసి మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, 2 పార్టీల వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కానీ రేపు 1వ తారీఖు అదే గ్రామ వాలంటీర్ తోటి మీరు మేము ఇచ్చినటువంటి మేము మొదలు పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ తోటే మీరు నడపబోతున్నారు. అదే 32,000 మందిని కిడ్నాప్ చేసి లేకపోతే అమ్మాయిల్ని అమ్మినారన్నటువంటి ఆ వ్యవస్థ తోటే మీరు చేయబోతా ఉన్నారు. అలాగే పనికిరాని వ్యవస్థ గ్రామ వాలంటీర్ వ్యవస్థ అన్నటువంటి ఆ వ్యవస్థతో చేయబోతున్నారు. మీరు మీ ఇద్దరికి ఎంత చిత్తశుద్ధి ఉందో, మేము చేసింది ఎంత మంచి కార్యక్రమో దీన్ని బట్టే మాకు అర్థమవుతుంది. రైట్ రైట్ రైట్. మాట చెప్తాను ఇప్పుడు ఆయన వాలంటీర్లు మేము చేసింది చాలా కరెక్ట్, మీరు ఈరోజు తిరిగి వాళ్ళ ద్వారానే చేయబోతున్నారు డిస్ట్రిబ్యూషన్, ఓల్డేజ్ పెన్షన్స్ అంటున్నారు, చేస్తామో లేదు ఇంతవరకు డిసైడ్ కాలే, మరి ఆయన సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తున్నాడు. కానీ అంటే అంటే ఒక విషయం చిన్నప్పటి గారు, వారు ఏమంటున్నారంటే ఈ పింఛన్ ఇచ్చేటువంటి విధానాన్ని వారి ద్వారా చేస్తారా లేదనేది ఇంకా డిక్లరేషన్ ఏమి అవ్వలేదు అని అంటా ఉన్నారు. నాయుడు గారు, ఈ 76 వసంతాల భారతదేశ చరిత్రలో ఎన్నో రిఫర్మేషన్స్ వచ్చినాయి, ఎంతో ముఖ్యమంత్రులు వచ్చినారు, ఎంతో ప్రధానమంత్రులు వచ్చినారు. అవును, వాటిని చంద్రబాబు నాయుడు గారు కూడా ఫాలో చేశారు, రాజశేఖర్ గారు కూడా ఫాలో చేశారు, లేకపోతే పక్క రాష్ట్రాలు కావచ్చు, లేదంటే ఏలుబడినటువంటి ప్రధానమంత్రులు కూడా వాటిని అట్లాగే కొనసాగించారు. అవును, అంటే దాని అర్థం ఏంటో చిన్నప్పటి చెప్తే ఒకసారి ప్రాధాన్యత వారి ప్రాముఖ్యత. మీకు వ్యవస్థల మీద అవగాహన లేదు కాబట్టి పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడుతున్నారు. వ్యవస్థ అనేది నిరంతర ప్రక్రియ, అది ఆగదు. వ్యవస్థ నిరంతర ప్రక్రియ, అది ఆగదు. నువ్వు చేసావు కాబట్టి నువ్వు కిరీటం పెట్టాలనుకుంటే గరీబీ హటావో అన్నట్టు ఇందిరాగాంధీని మీకు కాళ్ళ మీద సాకులు పడాలి. మొత్తం అంతా కూడా ఏం మాట్లాడతారా, పిచ్చి పిచ్చి మాటలంతా కూడా. ఈ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఆపేసి ఎండి చెప్తున్నా నేను, ఈ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం ఆపేస్తే మీరు బాగుపడతారు. రైట్ రైట్. సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నంత కాలము మీరు ఈ రకంగానే తయారవుతారు. రైట్ వెంకటేశ్వర గారు, గా వెంకటేశ్వర గారు, మొత్తానికి
జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారు, మరి మీ కూటమి ప్రభుత్వం కూటమి ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చకుండా ఉందామని ఆశపడితే మాత్రం కుదరదు, ఖచ్చితంగా ఆయన ప్రశ్నిస్తారు. ప్రతి మీరు ఇచ్చిన మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రతి హామీని ప్రజలకు నెరవేర్చేలాగా వారి ఎమ్మెల్యేలందరూ కాపలా ఉంటారంటున్నారు. 100% ప్రతిపక్షం పాత్ర అదే కదా నాయుడు గారు, అంటే వారికి లేదు కదా ప్రతిపక్షం. సార్ ఒక్క మాట సార్, బ్రహ్మనాయుడు గారు మీరు ప్రతిరోజు కూడా ప్రతిపక్షం లేదు లేదు అని చెప్పేసి 4వ తారీఖు నుంచి మాట్లాడుతున్నారు సార్. ప్రతిపక్షం ఒక్క ఎమ్మెల్యే ఉన్నా సరే అతని హక్కులను కాపాడుకుంటూ అతను ఖచ్చితంగా మాట్లాడటం ప్రతిపక్షం అయితే, కానీ ప్రతిపక్ష పాత్ర ఉంటేనే ప్రతిపక్ష పాత్ర కాదు సార్. ప్రతిపక్ష హోదా అండి, నేనేమంటాను చిన్నప్పటి గారు, మిమ్మల్ని నేనేదో తక్కువ చేసి మాట్లాడచ్చా? 10% అంటే పోటీ చేసినటువంటి ఆ అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయి ఒక రాష్ట్రంలో, అందులో 10% అసెంబ్లీ స్థానాలు కనుక ఆ పార్టీ పొందగలిగితే ఆ పార్టీ ప్రతిపక్ష హోదాని సంపాదించుకున్నట్లు అనేది మన రాజ్యాంగంలో ఉన్నటువంటి మాట, అది పెద్దలు మీ అందరికి కూడా తెలిసినటువంటి అంశం. 18 స్థానాలు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్లయితే వారు ప్రతిపక్ష హోదా ఉండేది, ఆ ప్రతిపక్ష హోదా ఇస్ డిఫరెంట్, ప్రశ్నించడం ఇస్ డిఫరెంట్, అంతే కదా వెంకటేశ్వర గారు? యా, అప్పుడు హోదా లేదు కానీ ప్రతిపక్షం వాళ్లే కదా, ఎందుకంటే మేమందరం కూటమి, రిమైనింగ్ 3 పార్టీలు అధికార పక్షమే. అధికారంలో అధికార పక్షం కాకుండా ఒకళ్ళు ఉన్నా గానీ ప్రతిపక్షం కింద లెక్కే. కాదు, ఇక్కడ హోదా లేదు. ఏంటంటే మన రాజ్యాంగ ప్రకారం కల్పించిన హోదా లేదు కానీ మేము కోరుకున్నది ఏంటంటే వాళ్ళు ప్రతిపక్ష పత్రం పోషించాలి. ఎందుకంటే ఇది నాట్ అన్ ఆర్డర్ అండి మ్యాన్. ఎక్స్ సీఎం కదా, ఎక్స్ సీఎం గారు ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా రావాలి, మాట్లాడాలి అసెంబ్లీలో. మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయాలని నేను కూడా కోరుతుంది. ఆయన నిన్న గనక దిగాలుగా మాట్లాడాడు కదా, మాట్లాడిస్తారా లేదో రానిస్తారా లేదో అన్నాడు, అందుకని మాట్లాడాం. అందుకని చిన్నప్పటి సవాల్ విసిరినట్టుగా 100% ఆయన రావాలి, ఎందుకంటే ఆయన జనం ఓట్లేసింది అసెంబ్లీలో మాట్లాడతాడనే కదా. 100% జనం ఓట్లేసి గెలిపించింది, ఓట్లే కాదు కదా, ఏదో ఇంట్లో పడుకోవడానికి లేదంటే గెస్ట్ హౌస్ లో పడుకుంటారు కాదు కదా. అందుకని ఒక్కళ్ళని గెలిచినా గానీ ప్రజాస్వామ్యంలో ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నప్పుడు మన పాత్ర ఏంటి? అసెంబ్లీకి వెళ్ళి ఏం మాట్లాడాలో మాట్లాడాలి, సెక్రటేరియట్కి వెళ్ళి ఏం చేపించుకోవాలో ఆ నియోజకవర్గం చేపించుకోవాలి, ప్రజలకు ఏదో అవసరం అక్కడ చూసుకోవాలి, పంచాయతీ దగ్గర నుంచి జిల్లా పరిషత్ దాకా ఉన్నటువంటి ఈ వ్యవస్థలో. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో పంచాయతీ ప్రెసిడెంట్లు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, మండల ప్రెసిడెంట్లు ఉంటారు, జిల్లా పరిషత్ మెంబర్ ఉంటారు. సో ఇవన్నీ కూడా మానిటరింగ్, ఇవన్నీ గారు అంటే ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే గాది వెంకటేశ్వర గారు, మీరు కూటమి కూటమి తరపు నుంచి ఎమ్మెల్యేలు మొత్తం మీరే కాబట్టి 11 మంది వారు ఉన్నారు కాబట్టి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని వారు గేలి చేస్తారు అనేటువంటి ఒక అపోహలు వారు ఉన్నట్లయితే కనపడతా ఉంది. అది దాంట్లో బయటికి రమ్మంటున్నది. వాళ్ళు వాళ్ళు మాట్లాడిన విధంగా మా కుటుంబంలో ఉన్న సభ్యులు మాట్లాడే వాళ్ళు లేరు, రైట్, వాళ్ళకి లాగా ప్రవర్తించే వాళ్ళు లేరు. అసెంబ్లీ అంటే ప్రజల సమస్యలు చర్చించి దానికి ఒక ఎజెండా తెలిపించి ఒక సట్టం కేటాకండి. అసెంబ్లీ సెషన్స్ ఊరికే పెట్టి కాదు, రోడ్డు మీద తిట్టుకునే కాదు కదా. గత ప్రభుత్వంలో గతంలో ఎమ్మెల్యేలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గేలి చేసినట్లు ఈసారి చేసే పరిస్థితి ఉండదంటారు. మేము చేయం కదా, మా ప్రజాస్వామ్యం అంటే తెలుసు, వాళ్ళు ప్రజాస్వామ్యం తెలియదు కాబట్టి ఆ పని చేశారు, అంతే కదా విద్యాసాగర్ గారు. అంటే నేను ఒక చిన్న ముక్క చెప్తాను, మన చిన్నప్పరెడ్డి గారు చెప్పిన దానికి ఒక కౌంటర్ గా, చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే వేరే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ ఏ ఊరికైనా సభకు వెళ్తే ఆ సభ అధ్యక్షుడు ఎవరుంటారండి? గ్రామ సర్పంచ్ ఉంటారు ఖచ్చితంగా. సర్పంచ్, అవును, సభ అధ్యక్షుడే సర్పంచ్, అవును, సర్పంచ్ ఆయనే. ప్రధానమంత్రి వెళ్ళినప్పటికీ కూడా గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచే, అందులో నో డౌట్. అది మన రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశం. అక్కడ పోలీసులు బిఫోర్ మీ గ్రామానికి వస్తున్నాడు మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి పోలీసులు వెళ్ళి సర్పంచ్ దగ్గర సంతకం తీసుకుంటారు. అది చంద్రబాబు రెడ్డి గారు ఫాలో అయ్యారు, రాజశేఖర రెడ్డి గారు ఫాలో అయ్యారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫాలో అయ్యారు, రోజే గారు ఫాలో అయ్యారు. నేను ఒక్క ముక్క అడుగుతా, ఏ రోజైనా ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పెట్టిన సభల్లో సభాధ్యక్షుడిగా డిక్లేర్ చేసి ఆయన దగ్గర నుంచి స్పీచ్ స్టార్ట్ చేయించినది మనం చూసామా విన్నామా? రెండులే. కాబట్టి వాళ్ళకు సర్పంచుల మీద, సర్పంచ్ వ్యవస్థ మీద, గ్రామ వ్యవస్థ మీద ఎటువంటి నమ్మకం ఉంది? ఇది బట్టి ప్రత్యక్ష ఉదాహరణ. రెండోది మీ మాటకు వస్తే ఇంకా అసెంబ్లీలో ఆయన నా ఉద్దేశంలో నాకు తెలిసి ప్రమాణ స్వీకారం తర్వాత రారు. అవునా? ఆయన నిన్న చెప్పేశారు ప్రమాణ స్వీకారం తర్వాత రారు. ఒకవేళ నా డౌట్ ఏంటంటే ప్రమాణ స్వీకారానికి కూడా వస్తారా లేదు కూడా డౌటే, వస్తే సంతోషం. అంటే ఇప్పుడు ఆయనే రారంటారా, లేకపోతే మిగతా ఆయనతో పాటు జగన్ గారితో పాటు గెలిచిన 10 మంది శాసనసభ్యులు కూడా వెళ్ళొద్దంటారా?
దాంట్లో ముగ్గురు నలుగురు రారు, పెద్దిరెడ్డి రామచంద్రం రాడు, ఇంకా ఇద్దరు ముగ్గురు ఇలాంటి వాళ్ళు రారు. ఈ రోజు కూడా కొత్తగా గెలిచిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, బహుశా రావచ్చేమో. డుమ్మా కొట్టి మన స్పీకర్ దగ్గరికి వెళ్ళి స్పీకర్ ఛాంబర్ లో చేసి వెళ్ళిపోయి మళ్ళీ ఆయన చెప్పారు కదా డిసెంబర్ నుంచి ఏదో నేను భరోసా యాత్ర చెప్పారు అక్కడ, ఇంకా దాని మీద పోయేటట్టు ఉన్నారు తప్ప వాళ్ళైతే ఈ అవమాన భారం తట్టుకొని అసెంబ్లీలో ఉండి ఉంటారని ఆ వ్యక్తిత్వానికి ఆ మనస్తత్వానికి ఆయన అక్కడ ఉంటాడని అనుకోవట్లేదు. రైట్ రైట్, సమయం లేదండి, ధన్యవాదాలండి చర్చ పాల్గొనందుకు. గాది వెంకటేశ్వర గారు, చిన్నప్పటి గారు, విద్యాసాగర్.